నా పేరు వివిఎస్ఎస్ నాగలక్ష్మి. నేను మున్సిపల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నర్సాపురంలో ఆటలు అనేవి పిల్లలకి ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఆటల ద్వారా పిల్లలు ప్రతి విషయాన్ని చాలా చక్కగా నేర్చుకుంటారు. నేర్చుకున్న విషయాన్ని గుర్తించుకోవడానికి కూడా ఈ ఆటలు ఎంతో ఉపయోగపడతాయి. ఆట రూపంలో ఎలా నేర్పించాలో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఆడించే ఆట పేరు పువ్వును తీద్దాం పదాలు రాద్దాం. ఈ ఆటని మనం ఎంతమంది పిల్లల చేతైనా ఆడించవచ్చు, ఏ తరగతి పిల్లల చేతైనా ఆడించవచ్చు, ఏ భాషలో అయినా ఆడించవచ్చు. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు వీటిని గుర్తించడం, ఈ పదాలు పలకడం, పదాలు చెప్పడంతో పాటు వాటి రాయడం, వాటి గురించి మాట్లాడడం అనేటువంటి విషయాలు దీని ద్వారా వాళ్ళకి చక్కగా నేర్చుకుంటారు. ఎప్పుడైతే ఈ ఆట ద్వారా వాటిని నేర్చుకుంటారో వాళ్ళు మాట్లాడడానికి కూడా చాలా ఫ్రీగా మాట్లాడి ప్రతి విషయాన్ని కూలంకుషంగా చెప్పడానికి కూడా ఈ ఆట ద్వారా వాళ్ళకి సహాయపడుతుంది. సో ఇప్పుడు ఈ ఆటలో మనం కొన్ని పువ్వుల పేర్లు తీసుకోవడం జరిగింది. ఇందులో మనకి ఇష్టమైన పువ్వులు ఎన్ని కార్డులైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఆట ఆడే విధానం గురించి చూద్దాం. పిల్లలు, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఆటలు అంటే ఇష్టమేనా? ఓకే, ఈరోజు మనం ఒక చక్కటి ఆట ఆడుకుందామా? ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్. ఈ ఆట పేరు పువ్వుని తీద్దాం పదాలు రాద్దాం. పువ్వును తీద్దాం పదాలు రాద్దాం అంటే ఇందులో పువ్వుల పేర్లు ఉన్నాయన్నమాట ఈ కార్డ్స్లో. ఇప్పుడు నేను ఈ పువ్వుల పేర్లు ఉన్న ఫ్లాష్ కార్డ్స్ని ఇందులో పెడుతున్నాను. నేను మీకు అది తిరిగేసి పెట్టాను కాబట్టి ఆ ఏ పువ్వు ఉందో మీకు కనిపిస్తుందా? ఇప్పుడు ఏ పువ్వు ఉందో కనిపిస్తుందా? కనిపించట్లేదు. మీరేం చేయాలంటే నేను పిలిచిన వాళ్ళు వచ్చి ఒక కార్డు తీసుకుని ఆ కార్డులో ఉన్న పువ్వుని చూసి ఆ పువ్వు పేరు చెప్పి ఆ పువ్వు గురించి మీరు రెండు మూడు మాటలు, రెండు మూడు సెంటెన్స్ చెప్పాలి. అర్థమైందా? శ్రావణి, నువ్వు రామ్మా, కార్డు తీసుకో. వాళ్ళకి చూపించి ఏ కార్డు వచ్చిందో. ఇది మల్లె పువ్వు. ఇది వేసవి కాలంలో పూస్తుంది, వాసన బాగుంటుంది. మల్లె పువ్వు అందంగా ఉంటుంది. మల్లె పువ్వు తెల్లగా ఉంటుంది. మల్లె పువ్వు రాష్ట్ర పుష్పం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పింది కదా. వెరీ గుడ్ శ్రావణి. సిడా సుధాకర్, అమ్మా ఒక కార్డు తీసుకో. కార్డులో ఏముందో చూడు. అది అందరికీ చూపించు. ఏం పువ్వు వచ్చిందో చూడండి. సుధకి ఏం పువ్వు వచ్చిందో ఒకసారి. ఓకే, ఇప్పుడు ఈ పువ్వు పేరు చెప్పి ఈ పువ్వు గురించి నాలుగు మాటలు చెప్పమ్మా. ఇది తామర పువ్వు. ఇది నీళ్ళల్లో పెరుగుతుంది, గులాబీ రంగులో ఉంటుంది. వెరీ గుడ్. ఇది జాతీయ పుష్పం. వెరీ గుడ్, గివ్ క్లాప్స్ టు హర్. ఓకే, ఇది తామర పువ్వు. ఇది గులాబీ రంగులో ఉంటుంది. ఇది నీటిలో పెరుగుతుంది. ఇది మన జాతీయ పుష్పం అని చెప్పింది. ఆదిలక్ష్మి, నువ్వు కార్డు తీసుకుని ఆ కార్డులో ఉన్న పువ్వు పేరు చెప్పి దాని గురించి రెండు సెంటెన్సులు చెప్పాలి. ఏం పువ్వు వచ్చింది? ఓకే, ఆదిలక్ష్మికి ఏం పువ్వు వచ్చిందో అందరూ చూడండి. ఓకే, ఆ పువ్వు పేరు చెప్పి దాని గురించి చెప్పమ్మా. ఇది పొద్దుతిరుగుడు పువ్వు. సూర్యుడు ఎటు తిరిగితే ఇది కూడా అటే తిరుగుతుంది. గుడ్, గుడ్. ఏ రంగులో ఉంటుంది పువ్వు? పసుపు రంగులో ఉంటుంది. వెరీ గుడ్ ఆదిలక్ష్మి. సిడౌన్ జాహ్నవి, నువ్వు రామ్మా. ఏం పువ్వు వచ్చిందో అందరికీ చూపించు ఒకసారి. ఈ పువ్వు పేరు చెప్పి దీని గురించి చెప్పమ్మా. ఈ పువ్వు మందార పువ్వు. గుడ్. ఇంట్లో పెరిగింది, అడవిలో కూడా పెరిగింది. వెరీ గుడ్. ఎక్కడ చూసినా ఈ పువ్వు ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. వెరీ గుడ్. ఈ పువ్వుతో షాంపూలు కూడా తయారు చేసుకుంటారు. ఈ పువ్వు ఎర్రగా ఉంటుంది. బాగా చెప్పింది. వెరీ గుడ్ చిల్డ్రన్. మీరందరూ కూడా ఈ పువ్వులు, పువ్వుల పేర్లు, వావి ఎలా ఉంటాయి, వాటి వాసన ఎలా ఉంటుంది చాలా చక్కగా చెప్పారు. ఈ పువ్వులన్నీ మీరు చుట్టుపక్కల చూస్తూనే ఉంటారు కదా. చాలా బాగా ఆడారు మీ ఆట అంతా కూడా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చీటీలు ఇస్తాను, ఆ చీటీల మీద మీకు తెలిసిన పువ్వుల పేర్లని రాయాలి. పువ్వుల పేర్లు రాసి వాటి గురించి రెండు సెంటెన్సులు రాయాలి. సరేనా? రాస్తారా అందరూ? వెరీ గుడ్. మీ పేరు రాసి. ఓకే పిల్లలు, రాసారా? వెరీ గుడ్. ఇప్పుడు మీ చీటీలు నాకు ఇచ్చేయండి. ఎవరెవరు రాశారో చూద్దాం. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా రాశారు. ఇందులో జాహ్నవి మందారం, తామర, గులాబీ, చామంతి, మల్లె పువ్వు, లిల్లీ, కనకాంబరం పువ్వుల పేర్లు రాసింది. వెరీ గుడ్. గివ్ క్లాప్స్ టు హర్. ఈ గేమ్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? పువ్వుల పేర్లు నేర్చుకున్నారు, అవునా? వాటి గురించి కూడా నేర్చుకున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు
ఈ ఆట అందరూ ఆడారు కదా. ఈ యాక్టివిటీ ద్వారా పిల్లలు ఏంటంటే వాటి పేర్లు, పువ్వులు వాటి పేర్లు, వాటిని గుర్తించడం, వాటి పేర్లు చెప్పడం, పదాలు రాయడం, వాటి గురించి 4-5 సెంటెన్సులు రాయడం అనేది వాళ్ళు బాగా నేర్చుకున్నారు. దీని గురించి వాళ్ళు మాట్లాడారు కూడా. ఇలా చెప్పించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రతి విషయం పట్ల చక్కటి అవగాహన ఏర్పడుతుంది. ఏ రకమైన భయం లేకుండా ప్రతి విషయాన్ని చాలా చెప్పగల ధైర్యం కూడా ఇలా మాట్లాడించడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. ఇలా మాట్లాడడం ద్వారా వాళ్ళు నేర్చుకున్న విషయాన్ని చాలా కాలం గుర్తుంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.